భౌగోళికంగా తమది చిన్న దేశమే కావచ్చు, అంత మాత్రాన బెదిరించడం తగదని, దానికి ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయీజ్ అన్నారు. చైనాలో 5 రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య విధానాలు నెలకొన్న నేపథ్యంలో ముయీజ్ విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరు ప్రస్తావించుకున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహాసముద్రంలో తమవి చిన్న దీపాలే, కానీ తమకు సముద్రంలో 9 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలి EEZ ఉందని, ఇంత పెద్ద వాటా ఉన్న దేశాల్లో తమది ఒకటని చెప్పారు. మహాసముద్రం ఏ ఒక్క దేశానికో చెందదని, ఇది దీని చుట్టూ ఉన్న దేశాలన్నింటిది అన్నారు. తాము ఎవరి పెరడులోనూ లేమని ఓ స్వతంత్ర సార్వభౌమ దేశం తమది అని చెప్పారు. ఇదిలా ఉంటే మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.